అయితే ఈ అధిక మాసం యొక్క ప్రత్యేకత ఏంటి ఈ అధిక మాసంలో మనం నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలియజేయండి తప్పకుండా విష్ణవే నమః అధిక మాసమంతా మనం జపం చేయవలసిన పరమ మంత్రం ఇది విష్ణవే నమః ఈ మాసంలో అర్చించవలసిన దైవం పురుషోత్తముడు ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు ఈ మాసంలో భాగవతమును వినాలి భాగవతమును చదవాలి భాగవతమును పూజించాలి కనీసంలో కనీసంగా చదవడానికి లేక అధ్యయనం చేయడానికి వీలు కుదరని పక్షంలో భాగవతాన్ని చదివేటటువంటి అభిరుచి కల వారికి దానం ఇస్తే కూడా అంతే పుణ్యబలం మనం పెంచుకోవచ్చు నిత్య పూజ అన్నది ప్రతిరోజు చేసేటటువంటిది అయితే ప్రతిరోజు చేసేటటువంటి నిత్య పూజలో ప్రత్యేకంగా ఈ మాసమంతా కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తిని వాసుదేవుడిని విష్ణువును పూజించాలి విష్ణవే నమః అంటూ అందరినీ సంబోధించాలి అందరిలో కూడా జగత్ వ్యాపకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని చూచే ప్రయత్నం చేయాలి అది ఈ మాసంలో మనం నేర్చుకోవాల్సిన అంశం అయితే గురుగారు మరి ఈ అధిక మాసంలో నిత్య పూజకి సంబంధించి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా ప్రత్యేకంగా మనం ఏమైనా చేసుకోవాలా తప్పకుండా ఈ మాసంలో ఏదైనా ఒక పదార్థాన్ని మనం దానం చేయాలి అనుకున్నప్పుడు ఆ పదార్థం పైన మనకు ఉండేటటువంటి కోరికని మనం తొలగించుకోవాలి ఈ మాసంలో నిత్య పూజలో అనేకములైన పదార్థములను మనం స్వామికి నైవేద్యం పెడుతూ ఉంటాం అరటిపళ్ళు లేదు ఎండు ద్రాక్ష కొబ్బరి వక్కలు యథాశక్తి మన ఇంట్లో ఏదైనా వంటకం చేసి ఉంటే వంటకాలు ఇలా నిత్య పూజలో కూడా నైవేద్యాలు చేస్తూ ఉంటాం అయితే ఈ మాసంలో విరివిగా తీపి పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి లేదా పళ్ళు విరివిగా స్వామికి నైవేద్యంగా సమర్పించి వాటిని అందరితో పంచుకోవాలి నిత్య పూజలో స్వామికి అభిషేకం చేయడం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం పెట్టడం ఎలాగో నైవేద్యం కూడా అందులో ఒక భాగం ఈ నైవేద్యంలో అర్పించేటటువంటి పళ్ళు ఒకటి అరటి పండు ఎప్పుడు పెడతాం ప్రతిరోజు కూడా ఇతర మాసాలలో అనుకుంటే ఇది అధిక మాసం కాబట్టి ఇంకొక పండు అధికంగా రెండు ఈ రెండవ పండును ఎవరికైనా వేరే వారికి తినడం కోసం అందించాలి ఇలా పంచుకునే ప్రకృతి పెంచుకోవడమే ఈ మాసం ప్రత్యేకత ఇది నిత్య పూజలో మనం నేర్చుకోవలసిన అంశం గురుగారు అయితే నిత్యం మనం నిత్య పూజ అనేది చేసుకుంటూ ఉంటాం అయితే నిత్య పూజ చేసుకునేటప్పుడు ప్రతిరోజు కూడా మనం మహానైవేద్యం పెట్టాలా నైవేద్యానికి మహానైవేద్యానికి తేడా ఏమిటో వివరించండి నైవేద్య కేశవం మాలాం అని మనకు నిర్ణయిస్తుందని గ్రంథం చెబుతుంది పరమేశ్వరుడికి నైవేద్యం ఏది ఇవ్వాలి మన మనస్సు ఆత్మ నివేదన నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన తొమ్మిదవది నైవేద్యం ఈ ఆత్మనే ఆ స్వామికి సమర్పించడం ఎందుకంటే ఇంకేముంటుంది లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి స్వామి గంధం పెడతామా అంతటా ఉండే స్వామి కాబట్టి ఈ భూమికి గంధవతి వాసనా లక్షణం గంధం పెడతాం పరికల్పన చేస్తాం అలాగే నిత్య పూజలో మనం చేసేటటువంటి ఈ నిత్య ఉపచారాలలో లక్ష్యాన్ని మైక్రోస్థితి అంటే సూక్ష్మ స్థితి నుంచి మ్యాక్రోస్థితి బాహ్యకరమైన స్థితికి పెంచుకోవాలి విశ్వమంతా ఆవరించిన చైతన్యాన్ని ఎలా మనం ఒక్కచోట గుదిగూర్చే ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ గుదిగూర్చిన చోట నుంచి దృష్టిని విశ్వవ్యాపితం చేయడం మన దృష్టిని విశాల్యంగా పెంచుకునే ప్రయత్నం చేయడానికే ఈ పురుషోత్తమ మాసం ఇతర మాసాలలో ఇతర రోజులలో ఉదయం లేస్తాం ప్రాతకాల పూజ చేస్తాం ఆ సమయంలో నిత్యము తలండుకునే అవసరం లేదు ఊరికే స్నానం చేసి చక్కగా శుభ్రంగా ఉతికిన వస్త్రమును ధరించి వంట ప్రారంభం చేయకంటే పూర్వమే దేవతాగ్రహంలోనికి వెళ్ళి నిన్న వినియోగించిన పుష్పాలు తొలగించి ఆ విగ్రహాలు ఏమైనా ఉంటే పళ్ళెంలో ఉంచి ఒక చెంచా రెండు చెంచాలు ఉద్ధరణలు నీళ్లు పోసి దీపం వెలిగించి మళ్ళీ మనం వంటగదిలోకి వచ్చేయచ్చు వంట చేసే సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్రం లలిత సహస్రనామ స్తోత్రం ఏదైనా భక్తి సంబంధంగా వింటూ మధ్య విరామంలో మళ్ళీ పూజాగదిలోకి వెళ్ళి ఆ విగ్రహాలను చక్కగా తుడిచి వేదిక పైన ఉంచి గంధం బుట్టు పుష్పాలు అలంకరించి మళ్ళీ వంటగదిలోకి వచ్చి అప్పటికి వంట పూర్తి అవుతుంది అన్నం పప్పు ఏదో ఒకటో రెండో పదార్థాలు అవి ఉంటాయి వాటిని ఒక పళ్ళెల్లో వెండి పళ్ళెల్లో ఇందులో మాత్రమే లేని పక్షంలో ఇత్తడి పళ్ళెం అందులో
ఏర్పాటు చేసుకుని నెయ్యి వేసి ఈ పదార్థాన్ని అందులో ఉంచి మరి కాసింత నెయ్యి వేసి స్వామి సన్నిధానంలో ఉంచి నమస్కరించి మళ్ళీ ఆ పళ్ళని చేతపుచ్చుకొని వంటగదిలోకి వచ్చి భర్తకు పిల్లలకు తనకు తాను కూడా క్యారియర్లు టిఫిన్ బ్యాగ్స్లు కట్టుకునే ప్రయత్నం. ఇలా మనం పూజ వేరే వంట వేరే అని కాకుండా రెండూ కలిపి చేసుకోవచ్చు. ఇది నిత్య పూజ. మనం చేసే కర్మలు నాలుగు విధాలు: నిత్యములు, నైమిత్తికములు, కామ్యకములు, ఇష్టాపూర్తములు అని మనం చేసే పనులన్నీ కూడా నాలుగు విధాలుగా విభజిస్తుంది ఈ వైదిక ప్రపంచం, ఆధ్యాత్మిక మార్గం. ఇది నిత్య పూజ, రోజు ఉండేటటువంటిది. ఇందులో కామ్యకములకు సంబంధించిన కొన్ని విషయాలు, అధిక మాసం కాబట్టి భాగవతము, పూజాగదిలో భాగవత గ్రంథాన్ని పెట్టుకోవాలి. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వమోక్షము అందించేది భాగవతం. కనుక నిత్య పూజా సమయంలో కూడా భాగవత పుష్పం పైన, పుస్తకం పైన ఓ పుష్పం పెట్టడం, ఇది కూడా పూజ అవుతుంది.